ప్రతిదీ ఆయన శత్రువులందరినీ చుట్టూ చేరారు, వాళ్ళతో ఏకమైపోయావు. రాజశేఖరుడు ఉన్నప్పుడు ఎంతమంది కష్టపెట్టారో వాళ్ళందరూ కూడా నీతో ఉన్నారమ్మా. ఒకసారి ఆలోచించు, ఏమో నీకు నీ కళ్ళు నీ చెవులు అన్నీ మూసుకుపోయినాయేమో అనిపిస్తూ ఉంది. పులివెందుల్లో కడపలో జరుగుతున్న ఎంత డెవలప్మెంట్ నీకు కనపడడం లేదా? ఆనాడు రాజశేఖరన్న పనిచేస్తున్నప్పుడు రాష్ట్రమంతా తిరుగుతుంటే వివేకమన్న పులివెందుల్లో ఉండి చూసుకునేవాడు. మరి ఏదో తప్పు మార్గంలో వెళ్ళాడు, కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తూ ఎనిమీ అయిపోయినాడు. ఆ రోజు నుంచి తనకు జగన్కు ఒక సపోర్ట్ కావాలి కదా, అందుకని యవనస్తుడైన అవినాష్ను పెట్టుకున్నాడు. అవినాష్ ఏ లోటు లేకుండా గత 5 సంవత్సరాలు ఎంత పని చేసినాడో మీరు అందరు చూసినారు. అవన్నీ ఎందుకు ఆలోచించటం లేదు మీరు? ఒకసారి ఆలోచించమ్మా, దయచేసి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, మీరు చేసే పనులు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ప్రజలకు ఎంత హామ్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. మీకు అసలు ప్రజల మీద ప్రేమ ఉందా? మీ నాన్నకున్న ప్రేమలో కనీసం ఒక 100వ వంతన్న ఉందా మీకు? జగన్ ఈ మధ్య ఇప్పుడు చూపిస్తున్న ప్రేమలో మీకు ఏమన్నా ఉందా? అసలు నిస్వార్థంగా పనిచేస్తున్నాడే ఆ బిడ్డను పాడు చేయాలని మీరు చూస్తున్నారు. మీరు ఎన్ని మాటలు అంటున్నా కూడా అవినాష్ ఒక్కసారి నోట్లో నుంచి మాట అనలేదు మీకు అగేన్స్ట్గా. పైపెచ్చి నాతో అంటున్నాడు, అక్కోళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అత్త అని. మరి అటువంటి బిడ్డను మీరు ఇంతగా అన్యాయంగా సాధిస్తున్నారే, ఏం బాగుకుంటారండి? మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఊబిలోకి పోవద్దండి, శత్రువులందరూ ఏకమైనారు, జాగ్రత్త, మీరు నాశనం అయిపోతారు. మీరు ఏమి మీరు మంచి మనసుతో మీ మనసు మార్చాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను. మీకోసమే ప్రార్థన చేస్తున్నా, జగన్కు భద్రత కావాలని, అవినాష్ను గురించి మీకు కోపం లేకుండా పోవాలని ప్రార్థన చేస్తున్నా. నా ప్రార్థన దేవుడు తప్పనిసరిగా ఆలకిస్తాడని నమ్ముతూ ఉన్నా. మీకు అసలు దైవ భయమే పోయింది మా దేవుడు అంటే భయభక్తులతో పెంచారు మీ తల్లిదండ్రులు, ఇప్పుడెందుకు ఇలాగ తయారయ్యారు ఆలోచించుకోండి.